ప్రతి ఒక్కరు రక్తం దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అభిరామ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎండి డాక్టర్ కేవి శ్రావణ్ కుమార్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు అభిరామ్ హాస్పిటల్లో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడవచ్చని ఆయన తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 15 రక్తదాన శిబిరాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో 3 సార్లు రక్తదానం చేయవచ్చని ఆయన తెలిపారు. తమకు సహకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు, తమ స్నేహితులకు, యువ నాయకులకు శ్రావణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు శాఖ సెక్రటరీ సాదిక్ హుస్సేన్, సిరిమామిళ్ల వెంకటేశ్వర్లు, వాగల శ్రీహరి, మైనారిటీ నాయకులు జమీర్ రహీం, రిజ్వాన్, వసీం, జన విజ్ఞాన వేదిక నాయకులు హరికృష్ణ, లక్కు ప్రసాద్, గాజా రసూల్, పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 12 రక్తదాన శిబిరాలు చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలు డాక్టర్స్ ముందుకు రాకపోతే ఇంకెవరు బ్లడ్ అందిస్తారు అని చెప్పి నాకు ఒక జ్ఞానోదయంలా కలిగించడం ద్వారా ఒక డాక్టర్గా నా బాధ్యతని యువతని ఎంకరేజ్ చేసి రక్తదానం ఇవ్వడం ఎటువంటి ఇబ్బంది లేదు, అవసరమైతే సంవత్సరానికి 3 సార్లు కూడా ఇవ్వచ్చు, అవసరమైతే 3 సార్లు కూడా ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి నా వెన్నుండి ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడూ నన్ను ముందు నడిపించారు. ఇప్పుడు కూడా యాక్చువల్గా కరోనా సమయంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళకి రక్తం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే జేవి వాళ్ళే కూడా నన్ను లేదు సార్ మీరు ముందుకొచ్చి మన కార్యక్రమం యథావిధిగా గాంధీ జయంతి రోజు చేస్తేనే బాగుంటుందని వాళ్ళు 2 రోజుల క్రితమే నాకు సూచన చేయడం వల్ల మేము కూడా తిరిగి ఆలోచించుకొని మనం ఎంకరేజ్ చేయాల్సింది, రిలాక్స్ అవ్వకూడదని మా స్నేహితులు శ్రేయబ్లాస్ట్ యువతను అడగంగానే సార్ ఇబ్బంది లేదు మేము వస్తాము తప్పకుండా రక్తదానం ఇచ్చి మేము కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతామని తెలియజేయడం ఎంతో సంతోషకరం. ముఖ్యంగా ఆ రెడ్ క్రాస్ వారికి కూడా తెలియజేయడం ఏమనగా ఈరోజు కొంచెం నిదానంగా వస్తారు యువత, వాళ్ళు కొంచెం భయంలో ఉన్నారు, వాళ్ళని కౌన్సిల్ చేసుకొని ఒకరినొకరు రమ్మంటున్నారు. కాబట్టి మీరు కూడా ఓపికగా ఉండి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళందరూ రక్తదానం మీరు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.